నేల కొరిగిన శతాబ్దాల చరిత్ర కలిగిన మహావృక్షం. ఆ మహావృక్షం నీడిలో కొందరు జీవితాలు తీర్చిదిద్దబడ్డాయి, మరికొందరికి మండు టెండల్లో సైతం నీడనిచ్చింది. మరి ఎందరికో శతాబ్దాల చారిత్రక పుటల్లో ఒక జ్ఞాపికలా కోర్టు, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ట్రెజరీ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ పనుల కొరకు వచ్చిన లక్షలాది మంది ప్రజలకు ఒక స్నేహితుల నీడనిచ్చి ఆప్యాయంగా అండగా నిలిచింది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో ప్రయాణిస్తున్న పాతపట్నం పట్టణానికి కోర్టు జంక్షన్ అనగానే స్ఫురించే మహావృక్షం, అదే అభివృద్ధి పేరుతో జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ కోసమని నేల కొరిగింది. ఈ దృశ్యం చేస్తూ కొందరు కన్నీళ్ల పర్యంతమయ్యారు. శతాబ్దాల మర్రి చెట్టు కోతకు గురవుతున్నా కూడా తామంతా ప్రేక్షక పాత్ర వహిస్తున్నామే అని బాధపడ్డారు. కానీ రహదారి విస్తృత కార్యక్రమం సజావుగా సాగాలంటే తప్పదుగా ఈ గుండె కోత, అధికారులు తొలగిస్తున్న చెట్ల ప్రదేశంలో రహదారి నిర్మాణం తర్వాత చెట్లను పెంచేలా చర్యలు చేపట్టి పర్యావరణాన్ని రక్షించాలని పాతపట్నం వాసులు కోరుతూ ఉన్నారు. Hey there.